ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉండే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ సూచించారు ఏలూరు కలెక్టరేట్ లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు దీనిలో భాగంగా పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామంలోని తన ఇంటి సరిహద్దులో ఉన్న కొబ్బరి చెట్ల మూలంగా తమ ఇల్లు దెబ్బతింటుందని ఆ గ్రామానికి చెందిన ఈ నాగరత్నం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని భాస్కర్ ఆదేశించారు అలాగే పోలవరం గ్రామంలోని ఆయగట్టు చెరువుకు కొంతమంది జేసీబీ సహాయంతో గండి కొట్టారని దీనివలన పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆ గ్రామానికి చెందిన ఆయగట్టు రైతులు జే బ్రహ్మయ్య ఎస్ రాధాకృష్ణుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దీనిపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని భాస్కర్ ఇరిగేషన్ ఎస్సీని ఆదేశించారు ఆస్తి తగాదాలు ఉద్యోగాల కోసం మీకోసం కార్యక్రమానికి వ్యయ ప్రయాసలు కోర్చి రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వర ఏజెన్సీ షరీఫ్ డిఆర్ఓ కె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఈ నెల 11వ తేదీ నుండి చేపట్టిన ఆందోళనలో భాగంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను అరికట్టాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు మంతన సీతారాం బి బలరాం సోమయ్య తదితరులు పాల్గొన్నారు పరిష్కారం చేయాలని చెప్పేసి కామన్ గా సిపిఎం నగర కమిటీ తరఫున అరికట్టాలి అధికారులు ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు రేషన్ షాపుల ద్వారా అధికారులు అధిక ధరలకు హక్కు లేదా రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాలను అరికట్టాలి అధిక ధరలు అరికట్టాలి రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరలను ఖాళీ పోస్టులను అరికట్టాలి అధిక ధరలు చేయాలి ఖాళీ పోస్టులను అధిక ధరలకు మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యురాలకి కేటాయించిన గదిని తనకు శాసనసభ్యుడు ఆర్మిలి రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు మండల పరిషత్ కార్యాలయం పై అంతస్తులో ఆధునీకరించిన గదిని జడ్పీటీసీ సభ్యురాలు మేడపాటి కృష్ణకుమార్కి కేటాయించారు ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయంలో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నట్లు కృష్ణకుమారి చెప్పారు కార్యక్రమంలో ఎంపీపీ కేత సత్యనారాయణ ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ సర్పంచ్ కందుల కల్పన టీడీపీ మండలాధ్యక్షుడు కందుల సత్యనారాయణ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పూతినేడు సత్యనారాయణమూర్తి కందుల శ్రీనివాస్ ఆర్తి సత్యనారాయణ గద్దనాపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని పొంతరోడ్లను వ్యవసాయ మార్కెట్ నిధులతో పొంతరోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తనకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ చెప్పారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేత సత్యనారాయణ అధ్యక్షతను సోమవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రానున్న రెండేళ్లలో అన్ని గ్రామాలలో 100% సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించామని అన్నారు సర్వసాగులు కాలువ శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు గ్రామాలను సుందర వనాలుగా తీర్చిదిద్దడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకునేందుకు ప్రణాళిక రూపొందించామని అన్నారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3 సంవత్సరాలకి పాటలు పెట్టడం జరిగింది 2 సంవత్సరాల్లోనూ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా సీసీ రోడ్ల నిర్మాణం కానీ
संवसंबर की कहीं ग्राम वात सीसी रोड निर्मित मन प्रणा रूपंदे रूम संवस प्रती ग्राम वात सीसी रोड निर्माण जगे विधा प्रभुत्म चर्चे आधा अन्नी ग्रामा रोड निर्माण पारिशुद्या रूपंदे विधा पारिशुद्या बहिंग मार्ग सचन चुस्क अलगेंसएल उसेबर ना की पूर्ति वात निर्मित लक्ष्य पेको दाखी मन पार्लमेंट सभ्यु गंगराजु गारु सहकार अच्छी वार सहकार अन्नी ग्रामा वातल निर्मित సంక్షేమ పదకల సమాచారాన్ని ప్రజా ప్రతినిధులకు చెప్పాల్సిన పని లేదని ఎంపీపీ కేత సత్యనారాయణ ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షుడు దిర్సల భీమరాజు అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో ప్రభుత్వ పరంగా చేపట్టే ఏ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులకు తెలపకపోవడం శోచనీయమని పలువురు ఎంపీటీసీ సభ్యులు అధికారులపై ధ్వజమెత్తారు. ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. రెండేళ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీకి సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండడంతో అవి భర్తీ కావటం లేదని ఐసీడీఎస్ అధికారులు పోస్టులు భర్తీకి శ్రద్ధ వహించడం లేదని ఎంపీపీ కేత సత్యనారాయణ ధ్వజమెత్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరుకు ఉన్న పిల్లలకు పొంతన ఉండటం లేదని ఎంపీటీసీ చాంబర్ జిల్లా అధ్యక్షుడు గిరిసన భీమరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో గల 8 అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఫ్యాన్ సదుపాయం లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పంచాయతీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్ విద్యుత్ వాటర్ ఫిల్టర్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున సర్పంచులు ఈ విషయంలో దృష్టి పెట్టాలని భీమరాజు కోరారు. అత్తిలి ఆర్టీసీ బస్ స్టేషన్ కోసం దాతలు ఇచ్చిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇవ్వటం ఏమిటని ఎంపీపీ కేత సత్యనారాయణ ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు కల్పించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తుల వ్యాపార అభివృద్ధికి పాటుపడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. మండల పరిషత్ సమావేశానికి తప్పకుండా మండల స్థాయి అధికారులు హాజరు కావాలని అన్నారు. ఇక నుంచి సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ ఆర్ విజయరాజుకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి, వైస్ ఎంపీపీ తాళ్ళూరి సరస్వతి, తహసీల్దార్ జి కనకరాజు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అత్తిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోమెట్రిక్ హాజరును సోమవారం ప్రారంభించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమకూర్చిన బయోమెట్రిక్ యంత్రాలతో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం హాజరు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామర్సు నాగేశ్వరరావు తెలిపారు. ఈ విధానం ద్వారా మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్తిలి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం కొమ్మర ఉన్నత పాఠశాలలో 9-10 తరగతులు చదివే విద్యార్థులకు రిటైర్డ్ అధ్యాపకుడు దేవరకొండ శ్రీనివాస శాస్త్రి కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల నడవడిక, తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు, స్వచ్ఛ భారత్, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో వివరించారు. అనంతరం యోగా మాస్టర్ బండి శ్రీనివాస్, అల్లూరి జవహర్లు యోగాలో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎల్ఆర్ కుమారి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మంతెన వెంకటరామరాజు, కార్యదర్శి సింగంశెట్టి రవికుమార్, కోశాధికారి నిమ్మల సూరిబాబు, పిఆర్ఓ యాతన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, షాపులు, పౌల్ట్రీస్, హోటల్స్, రెస్టారెంట్లలోనూ, ఇండ్లలోనూ పనిచేసే వారికి కనీస వేతనం 18,000 ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 1న చెల్లో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిఐటియు నాయకుడు నీతిపూడి రామకృష్ణ అత్తిలిలో తెలిపారు. ఈ రంగంలో పనిచేసే వారు దోపిడీకి గురవుతున్నారని ఆయన తెలిపారు.
ఉండ్రాజవరం మండలం పాలెంగిలో గల షిరిడి సాయిబాబా ప్రశాంతి ఆశ్రమం నందు ఈ నెల 19వ తేదీన గురు పౌర్ణమి ఉత్సవాన్ని నిర్వహించి తలపెట్టామని సాయిబాబా ప్రశాంత ఆశ్రమ సేవా సమాజ ట్రస్ట్ కార్యదర్శి వెలివేల వెంకటలక్ష్మి నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ మంగళవారం గురు పౌర్ణమి రోజున బ్రహ్మశ్రీ జ్యోతుల శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రానుసారం నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం కాగడా హారతి, విశేషిత పంచామృత అభిషేకం, అలంకరణ, అర్చన, అనంతరం దర్శనం, గురు పూజ ఉంటాయని వివరించారు. ఆశ్రమ అర్చకులు చక్రవర్తుల లక్ష్మీ ధన్వంతరి సాయిబాబా వారికి ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తారని అన్నారు. మధ్యాహ్నం అఖండ హారతి, భజన మండలి వారిచే లక్ష్మీ విష్ణు లలిత సహస్రనామ పారాయణాలు, భజనలు ఉంటాయని, అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో వెంచేసి ఉన్న నాగేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మర్యాదల ప్రకారం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనాల లక్ష్మి, ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, జడ్పీటీసీ ఆత్మకూరి బులిదర్రాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలు అక్కడికి రావాల్సిన కోరికలు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు పెద్దవాళ్ళు తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. 20 లక్షల వ్యయంతో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి కృష్ణారావు, సర్పంచ్ ముళ్లపూడి శ్రీనివాసరావు, నీటి సంఘాధ్యక్షుడు బూరుగుపల్లి త్రినాథ్, జడ్పీటీసీ ఆత్మకూరి బులిదర్రాజు పాల్గొన్నారు. అనంతరం దువ్వ గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి ప్రారంభించారు. ఎంపీపీ కట్ట అనంతలక్ష్మి, సర్పంచ్ ధనాల లక్ష్మి, మాజీ ఎంపీపీ కట్ట సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. బహిరంగ మల విసర్జన చెట్లను సంరక్షిద్దాం సంరక్షిద్దాం సరే చూడు మొక్కని ఆతనట్టు తీసినట్టు కాదు జీగా ముద్దాపురం మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముద్దాపురం గ్రామం ఒక ఆదర్శమైనటువంటి గ్రామంగా రూపాంతరం చెందుతుందంటే దానికి
मुख्य कारण गौरव मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारु तेलुगुदेशं पार्टी प्रभुत्वं गत रेंडु संवत्सरालनु कूडा ई ग्रामंलो 5 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసుకోగలిగామంటే మంత్రి గారు సహకారంతో ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మనం నాంది పలికాం ముఖ్యంగా ఈరోజు 10 లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీని కూడా మనం పనుల ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం దాన్ని కూడా పూర్తి చేసుకోవడం 100% సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో పూర్తి చేసుకోవడం ఈ గ్రామంలో మొక్కలు నాటడం కూడా ఒక పెద్ద కార్యక్రమంగా చేపట్టాం ఈ గ్రామాన్ని ఒక స్మార్ట్ విలేజ్ గా తయారు చేయాలనే లక్ష్యంతో 100% మరుగుదొడ్లు నిర్మించుకోవడం గ్రామంలో ఎక్కడా కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈరోజు ఇటువంటి పనులన్నీ కూడా ఇక్కడ చక్కగా చేసుకోగలుగుతున్నాం అంటే దానికి గ్రామస్తుల సహకారం అంతా ఈరోజు ఉండబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం 2025 మొక్కలు మనం ఇక్కడ నాటుకోవడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం ఈరోజు 1000 కొబ్బరి మొక్కలు ఇక నాటుకున్నారంటే దానికి 1000 మంది దాదాపు గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున నాటుకోవడం కూడా చాలా సంతోషం కలిగించింది జాతీయ రహదారి 16 పై కండవల్లి ముఖంల మధ్య మాంటిసోరి పాఠశాల వ్యానను టాటా బొలెరో కార్ వెనక నుండి ఢీకొనడంతో 4 విద్యార్థులు గాయపడ్డారు ప్రమాద సమయంలో 13 మంది ప్రయాణిస్తున్నారు కండవల్లికి చెందిన పుల్లెపు ఉమామహేశ్వరికి ఎడమ చేయి విరిగింది మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకుని తమ పిల్లలను వెంట తీసుకువెళ్లారు గ్రామంలో దమ్ము చేసే ట్రాక్టర్ తరగబడి ఆదిమూలం శివనారాయణ అనే శివ మృతి చెందాడు సోమవారం పొలంలో ట్రాక్టర్ తో దమ్ము చేస్తూ భోజనానికి వచ్చాడు మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కార్యక్రమం ఉందని త్వరగా వచ్చేస్తారని భార్య భవానీతో చెప్పి రెండోసారి పొలం వెళ్లి దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ చక్రాలు మట్టిలో కూరుకుపోవడంతో తిరగబడి శివపై పడింది దీంతో మట్టిలో కూరుకుపోయిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు చుట్టుప్రక్కల రైతులు రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే మృతి చెందాడు మృతునికి భార్య కుమారులు కుమార్తె ఉన్నారు ఇరగవరం ఎస్ఐ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాలూకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు